శిబిరం వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మనం చూడొచ్చు పూర్తిగా అమరావతి వరకు ఇటు తులూరు నుంచి అమరావతి వరకు పాదయాత్ర చేస్తామని ఇప్పటికే జడా శ్రావణ్ కుమార్ అయితే చెప్పారు. ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా వాళ్ళతో పాటు వెళ్ళడానికి సిద్ధపడ్డారు. జడా శ్రావణ్ కుమార్ని విజయవాడ అరెస్ట్ చేసిన తర్వాత మేమంతా కూడా వెళ్తున్నామని చెప్పిన నేపథ్యంలో పూర్తిగా అరెస్టులు అయితే కొనసాగుతున్నాయి. అమరావతి రైతులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిని కూడా ఇటు ఈ ప్రాంతం నుంచి బయటికి కదలకుండా అరెస్టులు చేస్తున్నారు. మనం చూడొచ్చు పూర్తిగా అమరావతి రైతులు అయితే అరెస్టులు అయితే జరుగుతున్నాయి. ప్రతి చోట కూడా అమరావతి రైతులైతే మనం చూడొచ్చు పూర్తిగా అందరిని అరెస్టులు చేస్తున్నారు. ఎవరిని కూడా రానివ్వని చెప్పి బయటికి రానివ్వని పరిస్థితి అయితే కనిపిస్తుంది. శిబిరం దేని నుంచి ఎవరిని కూడా బయటికి రానివ్వని పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఇటు పొలాల్లోంచి కూడా అనేక మంది రైతులు ఇప్పటికి వెళ్ళిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. పూర్తిగా అమరావతి రైతులైతే అరెస్టులు అయితే ఖండిస్తున్నారు. పూర్తిగా అమరావతి రైతులకు సంబంధించి ఏడు అరెస్టులు అయితే జరుగుతున్నాయి మనం చూస్తున్నాము. పూర్తిగా ఏంటి అమరావతి రైతులకు సంబంధించిన ఉదయం పరిస్థితులు నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఈ ప్రాంతం అంతా కూడా తుళ్ళూరు ప్రాంతం అంతా కూడా ఈ అరెస్టులు అయితే జరుగుతున్నాయి. అమరావతి రైతులు ప్రతి చోట ఇటు నేలపాడు నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా తుళ్ళూరు చేరుకుంటున్నారు. అమరావతికి సంబంధించి అమరావతి నుంచి తుళ్ళూరు నుంచి అమరావతికి వెళ్ళడానికి అయితే ఒక ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి. ప్రతి ఒక్కరిని కూడా అరెస్టులు చేస్తున్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలంటూ కూడా అడ్డుకునే పరిస్థితి కనబడుతుంది. దానికి కూడా పోలీసు సరైన సమాధానాలు చెప్పలేని పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి తుళ్ళూరులో కనిపిస్తుంది. ఇటు జడా శ్రావణ్ కుమార్ ఉదయం నుంచి పాదయాత్ర చేస్తున్నామని ఉదయం విజయవాడలో అరెస్టులు అయితే జరిగిన నేపథ్యం కనిపిస్తుంది. ఆ తర్వాత తుళ్ళూరులో కూడా ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరిని కూడా మేము రోడ్లు ఎక్కనివ్వకుండా చూస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మనం చూడొచ్చు శిబిరం కూడా పూర్తిగా శిబిరం దగ్గర మొత్తం పోలీసులు అయితే మోహరించున్నారు. రైతులందరూ కూడా శిబిరంలోకి ఇప్పటికే చేరుకున్నారు. ఎవరిని కూడా బయటికి రాలని పరిస్థితి. పూర్తిగా పోలీసులు అయితే బారికేడ్లు వేసి అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిని కూడా బయటికి రానివ్వకుండా లోపలికి తోస్తున్నారు. కానీ అమరావతి రైతులు మాత్రం భీష్మించి కూర్చున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము వెళ్తాము, మా పాదయాత్రను కొనసాగిస్తామని చెప్పి అమరావతి రైతులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు తోపులట ఒక పక్క నుంచి రైతులు, మరొక పక్క నుంచి పోలీసులు అయితే తోపులట నడుస్తుంది. పూర్తిగా ఇప్పటికే నేలపాలు అనేక ప్రాంతాల్లో పొలాల్లోకి వెళ్ళిపోయారు. చాలా మంది రైతులు పొలాల్లోకి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళందరినీ కూడా అక్కడ కూడా అరెస్టులు చేస్తున్నారు. మనం చూడొచ్చు తోపులట ఇటు రైతులు పోలీసుల మధ్య తోపులాట జరుగుతుంది. మధ్యలో తోపులాట అనేక మంది రైతులు కింద పడిపోతున్నారు. ఇటు పోలీసులు కూడా వాళ్ళు బయటికి రాకుండా ఉండడం కోసం అయితే ఒక ప్రయత్నం అయితే సీరియస్గా జరుగుతుందని కూడా చెప్పొచ్చు. మొత్తం ఎవరైతే శిబిరాల్లో ఉన్నారో శిబిరాల నుంచి కనీసం రోడ్డు ఎక్కలేని పరిస్థితులు అయితే రైతులు ఉన్నారు. ఎవరిని కూడా రోడ్డు ఎక్కడమో అని చెప్పి పోలీసులు కూడా భీష్మించి కూర్చున్నారు. ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి తుళ్ళూరులో కొనసాగుతుంది. ఇప్పటికే పోలీసులు అనేక విధాలుగా చర్చలు అయితే చేసిన పరిస్థితి. చర్చలో కూడా సఫలం కాలేదు. ఖచ్చితంగా మేము వెళ్ళి తీరుతాము, మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి అమరావతి రైతులు చెప్తున్నారు. ఆర్ఫై జోన్ని ఖచ్చితంగా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అమరావతి ఆర్ఫై జోన్లు ఇవ్వకూడదని చెప్పి అమరావతి రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం మాత్రం అమరావతి ఆర్ఫై జోన్ అమరావతి ప్రాంతంలో ఆర్ఫై జోన్ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఇప్పటికే జీవనం రెడీ చేసింది. గతంలో 1130 ఎకరాలు అయితే ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇంకో 280 ఎకరాలు పెంచడం కోసం ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు అమరావతి రైతు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఏంటి పరిస్థితి, ఏం జరుగుతుంది ఇక్కడ ఉదయం నుంచి? ఉదయం నుంచి లా నుంచి బయటికి రాని ఇట్లా ఇక్కడ ఎవరు తప్పు చేశారో తప్పు చేస్తుంది గవర్నమెంట్. ఎవరో చెప్పకుండా భూములు ఎత్తుంది గవర్నమెంట్. మాకు ఇంతవరకు కౌళ్ళు ఇవ్వలేదు, ప్లాట్లు ఇవ్వలేదు. వాళ్ళు చేసిన తప్పుకు మేము రోజు ధర్నా చేసేవాళ్ళు ఇక్కడ రోజు ఇక్కడ తుళ్ళూరు శిబిరంలో. ఈ ధర్నా నుంచి బయటికి ఇప్పుడు బయటికి నడిచి రోడ్డు మీద నడిచే స్వతంత్రం కూడా లేదా? జీవో నెంబర్ 1 కూడా కొట్టేశారు కదా నిన్న. మేము పోయి అంబేద్కర్ స్మృతిమనంలో ఉన్నత పత్రం ఇవ్వడానికి పోతున్నాం. దాంట్లో ఏం తప్పుందని పొద్దు నుంచి ఆపుతున్నారు వీళ్ళు. వేల మంది పోలీసులు ఇక్కడ ఏం చేయను. గవర్నమెంట్ చేసిన తప్పుకే రైతులని బలి చేస్తున్నారు. ఇది చాలా దారుణం. మేము దీన్ని ఎదుర్కొంటాం. ఏ విధంగా సరే ముందుకు వెళ్ళి అంబేద్కర్కు వినత పత్రం ఇస్తాం. ఇప్పటికైతే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది కదా? అవును, మొత్తం ఎక్కడ అరెస్ట్ చేశారు, ఆయన్ని అరెస్ట్ చేశారు, ఏ ఊరి నుంచి కూడా రాని ఇట్లా 1500 మంది పోలీసులు ఇవాళ ఇక్కడ ఈ రాజధాని 29 గ్రామాల్లో ఉండి ఎవరిని కూడా ఎక్కడ అక్కడే అరెస్ట్ చేసి అక్కడే ఉంచేశారు. మరి ఉన్న జనం మేము తోసుకుంటాం. పొద్దు నుంచి మా మంచిలో ఏమిలో కరెంట్లే తోసుకుంటూ ఉన్నాము. పోలీసులు రాని ఇట్లా బయటికి కూడా రాని ఇట్లా రోడ్డు మీద నడిచి మా హక్కును మేము తెలుపుకునే నిరసన చేసే హక్కు కూడా లేకుండా చేసేస్తున్నారు పోలీసులు. వీళ్ళ గవర్నమెంటు వీళ్ళకి ఇచ్చిన మరి ఆదేశాలు ఏమి ఇచ్చారు? ఆ గవర్నమెంట్ చేసే పని ఇక్కడంతా కుట్రతో చేసిన పనిలానే ఉంది. తప్పితే రైతులకి ఏమాత్రం కూడా కనీసం రైతులు ముసలోళ్ళు ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఆడవాళ్ళని కూడా లేకుండా ముసలోళ్ళని కూడా నెట్టేస్తున్నారు. ఏంటి మేము భూమి ఇవ్వడం తప్ప, ఆ రాజధాని భూమి ఇవ్వడం తప్ప మేము చేసిన తప్ప, మేము తీవ్రంగా గట్టిగా ఖండిస్తున్నాం. మేము రైతులందరం కలిసి ఇప్పుడు ఏ విధంగా సరే బయటకు పోయి మా నిరసన మేము తెలుపుతాం. అంబేద్కర్ విగ్రహం దగ్గర స్మృతి దగ్గర మేము అందరం వెళ్ళడానికి ఇప్పుడు ఏదైతే వెళ్ళిపోతాం. ఇప్పుడు ఉన్న ఆగమం
ఇది చెప్తున్నారు. ఖచ్చితంగా తుళ్ళూరు నుంచి అయితే అంబేద్కర్ స్మృతి వనానికి అయితే మేము వెళ్తాము, ఎట్టి పరిస్థితులు ఆగేది లేదని చెప్తున్నారు. ప్రభుత్వం మాత్రం చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది, ఆర్ఫై జోన్ వద్దని చెప్పి మేమంతా అమరావతి రైతులు చెప్తున్నా కానీ ప్రభుత్వం జీవో ఇచ్చింది, దాన్ని అమలు చేస్తుంది, ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటామని చెప్తున్నారు. తుళ్ళూరు నుంచి ఇటు అమరావతి స్మృతి వనం వరకు కూడా పాదయాత్ర చేసే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పి చెప్తున్నారు. మొత్తం అమరావతి ప్రాంతంలో ఇదే పరిస్థితి పూర్తిగా ఇక్కడ కనిపిస్తుంది. తుళ్ళూరు ప్రాంతంలో శిబిరం నుంచి ఎవరు కూడా ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళని రోడ్డు మీదకి రానివ్వకుండా పోలీసులు అడ్డుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఇదే ఉద్రిక్త వాతావరణ పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. పోలీసులు భారీగా పోలీసులు అయితే మోహరించిన పరిస్థితి అయితే ఉంది. మనం కొద్దిసేపటి క్రితమే చూసాము. అమ్మ, ఎందుకు రాగారు మిమ్మల్ని పోలీసులు? బయటికి రాని వాళ్ళని బయటికి రానివ్వరు అంటండి. మమ్మల్ని లోపలికి పానివ్వకుండా ఏంది మాకు కంచెలు? మా స్థలాల్లో కూడా మమ్మల్ని తిరగనివ్వరా? మాకున్న 2 ఎకరాల భూమిని ఇచ్చాము, మా పిల్లలకు భవిష్యత్తు ఏంది? మా పిల్లలిద్దరు చదువుకొని ఉన్నారు, ఇక్కడ ఉద్యోగాలు లేవు. మీరు ఎట్లా బ్రతకాలి? లాగేయండి, ఎత్తేయండి, ఏంటి చంపేస్తారా? మనుషులు చంపేస్తారా ఏంటి? మేమందరం చావటానికి రెడీ ఉన్నాం. మమ్మల్ని ఎప్పుడో ఈ భూములు కేటాయించినప్పుడే మమ్మల్ని అందరినీ ఉరి తీశారు. ఇంకేమన్నా కొత్తగా చంపేది ఏమీ లేదు. మేము చావుకైనా సిద్ధంగానే ఉన్నాం. ఇది చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే అవన్నీ లాక్ వెళ్ళడం కూడా మనం చూసాం. పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు కనీసం లోపలికి. బయట ఉన్న వాళ్ళని శిబిరంలోకి కానీ శిబిరంలో ఉన్న వాళ్ళని బయటికి కానీ రానిచ్చే పరిస్థితి అయితే ఇక్కడ కనిపించట్లేదు. మా పొలాల్లోకి మమ్మల్ని వెళ్ళవరని చెప్పి రైతులు ప్రశ్నిస్తున్నారు. భూములు ఇచ్చిన రోజు నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కానీ కూడా అమరావతి రైతుల మీద అయితే నిర్బంధం ఉంటుందని చెప్పే పరిస్థితి. పూర్తిగా పోలీసులు అయితే అన్ని చోట్ల కూడా, అంటే శిబిరంలోకి ఎవరు వెళ్ళారో ఎవరిని రోడ్డు మీదకి రావద్దు, అనుమతి లేదని పోలీసు వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ అమరావతి రైతులు మాత్రం ఖచ్చితంగా మేము అంబేద్కర్ స్మృతి వనం వరకు వెళ్తాం, అక్కడ వెంత పత్ర ఇస్తాం, దానికి మేము ఉన్నామని చెప్తున్నారు. జీవో ఒకటి రద్దు చేసినా కానీ ఇటువంటి ఆంక్షలు ఏంటని చెప్పి వాళ్ళు ప్రశ్నించే పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ఆర్కేతో సురేంద్ర, తుళ్ళూరు నుంచి.